సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్కు ఐపీఎల్లో అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ను 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మైదానంలోకి దించలేదు. దీంతో తొలి మ్యాచ్ కోసం అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా 8 మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు ఎట్టకేలకు 9వ మ్యాచ్లో విజయం సాధించింది. దాంతో కొత్తవారికి అవకాశం ఇవ్వడం అంత కరెక్ట్ కాదని, రిజర్వ్ ఆటగాళ్లను బెంచ్కి పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీపై ఆ జట్టు కోచ్ మహేళ జయవర్ధన్ స్పందించాడు. అవకాశాలు రావని ఎవరూ అనుకోవద్దని చెప్పాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందనే అనుకుంటున్నామని తెలిపాడు. అయితే అవకాశం అనేది ఆటగాళ్ల కాంబినేషన్లు, జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమేనన్న జయవర్ధని అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దింపడం ఎంతో కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ లిస్టులో అర్జున్ పేరు ఉంటే తుది జట్టులో తప్పకుండా ఆడతాడని వెల్లడించాడు.